సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. అసలు జన్మలు నిజమా స్వామి? జన్మలు ఉంటాయా? ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందా? ఒకసారి పోయిన తర్వాత జన్మ అంటూ నిజంగా లేకపోతే చిన్న లాజిక్, ఒకళ్ళు తక్కువ తెలివితేటలతో, ఒకళ్ళు విపరీతమైన తెలివితేటలతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజన్, ఐన్స్టీన్, అంతే కదండి. మనం మన ప్రతిభ వల్లనే మనం రాణిస్తాం. ఖచ్చితంగా ప్రతిభ లేకపోతే ఎంత డబ్బున ఉపయోగం ఉంది? అట్లానే ఒకటికి ప్రతిభ ఎక్కువ ఉండటం సహజంగా, ఇంకోటికి తక్కువ ఉండటం హెచ్చు తగ్గులు. దాని తర్వాత ఒకళ్ళకి పుట్టుకతోటే రిచ్ ఫ్యామిలీస్లో పుట్టడం, అవును, గోల్డెన్ స్పూన్, గోల్డెన్ స్పూన్. ఒకళ్ళేమో కటిక పేదరికంలో పుట్టడం. నిజంగా ఒక్కటే జన్మ ఉంటే హెచ్చు తగ్గులే ఉన్నాయనుకోండి, అసలు ఇది ఏమైనా మీనింగ్ ఉందా? అప్పుడు దేవుడు ఏమవుతాడు? అందరికంటే పెద్ద క్రిమినల్ వాడే అవుతాడు. అంతే కదండి, ఏ పాయింట్లో నువ్వు నాకు ఇది ఇచ్చావు అని అడగాలంటే ఉండాలిగా ఏదో ఒకటి. ఇది చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామి వారిని ఒక లేడీ వచ్చి అడుగుతుంది ఇదే ప్రశ్న. స్వామివారు అంటారు కంచిపీఠాధిపతి, పరమాచార్య అని వినే ఉంటారు మీరు. మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రేపు ఒకసారి వెళ్ళేసి రండి, పొద్దున పూట ఒకసారి విజిట్ చేసి ట్రండి అని చెప్పిన వెళ్ళి వస్తుంది ఆవిడ. వెళ్ళి వచ్చి, స్వామి నాకు అర్థమైంది, జన్మలు ఉన్నాయంటుంది. ఎట్లా చెప్తున్నావు అన్నాడు. చూశాను కొంతమంది పుట్టుకతోటి డార్మెటరీలో డెలివరీ అవ్వటం, కొంతమంది పిల్లలు, కొంతమంది డీలక్స్ రూమ్లో, కొంతమంది ఏసీ రూముల్లో. అంటే ఏ ఫ్లాష్ బ్యాక్ లేకపోతే వీడు ఆ కుటుంబంలో పుట్టాలి, వీడు ఈ కుటుంబంలో పుట్టాలి అనేది ఎట్లా ఉంటుంది లాజికల్గా? నేను ఏదో పాత మూవీలో, ఎన్టీ రామారావు గారిది ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీలో చూశాను. అందులో చనిపోయిన తర్వాత తప్పులు చేసిన వాళ్ళందరినీ ఆయిల్లో వేసి వేయించడము, మంచి చేసిన వాళ్ళందరినీనేమో వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలు చేయటం, అక్కడంతా అట్లా చేస్తున్నారు, పైన నరకము ఇది స్వర్గము అనేది. అది నిజమా అండి? ఉంటాయా? మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది, ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత దానికి మూడు ఆప్షన్స్, ఇంకా గట్టి చెప్పాలంటే నాలుగు ఆప్షన్స్. ఒకటి నరకానికి వెళ్ళటం, ఎక్కువగా పాపాలు ఉంటే కనుక నరకంలో ఆ బాధలు అనుభవించటం, లేదు పుణ్యాలు ఎక్కువ ఉంటే కనుక స్వర్గానికి వెళ్ళటం, మూడోది రెండిటికి వెళ్లకుండా ప్రేతమే తిరగటం, అంటే పిశాచం. ఈ చిన్న కర్మలు పెద్ద కర్మలు చేస్తారు కదండి, అంతవరకు దాన్ని ప్రేతం అంటారు, టెక్నికల్ టర్మ్. ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ ఏ బాడీ, దాని తర్వాత ఒక న్యూ బాడీ వస్తుంది. నరకానికి వెళ్ళాలంటే కూడా ఒక బాడీ కావాలి, దాని పేరు యాతనా శరీరం అంటారు. అంటే వాళ్ళు బాధలు పెడుతున్నారు అనుకోండి, ఆ యాతనా శరీరానికి మృత్యు ఉండదు, బాధ మాత్రం ఉంటుంది. ఫ్రై చేశారు, ఫ్రై అవుతాడు, చచ్చిపోడు. యాతనా శరీరం యొక్క లక్షణం అది, పెయిన్ మాత్రమే ఉంటుంది, అది ఆ లోకానికి పనికొస్తుంది. ఆ నరకం అనేది గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం మనం ఉన్న ఏరియా నుంచి 110 యోజనాలు నైరుతి దిక్కులో ఉందని చెప్పని చెప్తారు. అంటే 110 × 11 మైళ్ళు, ఒక యోజనం అంటే 11 మైళ్ళు, అది నరకం యొక్క పరిస్థితి. ఇంకొకటి ఏమో స్వర్గము, అక్కడ దాన్ని భోగ శరీరం అంటారు. వీడికి మంచి పుణ్యాలు వచ్చినాయి, లేదు ఆ 10 రోజులు వీడికి పేరు మీద దానాలు చేశారు, తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి, పుత్రులు మంచి వాళ్ళు అయితే కనుక చేశారు, అప్పుడు వీడికి పుణ్యం లేకపోయినా పుణ్యం పెరిగి స్వర్గానికి వెళ్తాడు, లేదు వీడి జీవితంలో వీడు చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. దేవతా ఉపాసనల వల్ల వెళ్తారు. స్వర్గంలో కూడాను సుఖం అనుభవించడానికి కూడా ఈ శరీరం సరిపోదు. ఉదాహరణకి మనకి ఇష్టమైన పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీటో బిర్యానీయో ఏదైనా అనుకుందాం, ఎంత తినగలం మనం? కొంతవరకు, కొంతవరకు. తర్వాత తినబుద్ధి, తర్వాత వామిటింగ్ వచ్చేలాగా, కాబట్టి శరీరానికి లిమిట్ ఉంది, సుఖానికి కూడా ఈ శరీరం పనికిరాదు. సో అక్కడ ఏంటంటే భోగ శరీరము సుఖానికి తప్ప దేనికి పనికిరాదు, ఎంత తిన్నా ఓకే, ఆ టేస్ట్ని ఇక ఇంకా 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 లిమిట్ ఉండదు, అందుకని ఆ ప్రత్యేకత ఉంది అక్కడ. ఇది నిజమా అబద్ధమా అనే డౌట్ ఉంటే ముక్తానంద మహర్షి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఆ ముక్తానంద మహర్షి ఎవరంటే గణేష్ పురి నిత్యానంద, ఈ నిత్యానంద కాదు స్వామి, అవును, ఈ కైలాసగిరి ఆయన కాదు, గణేష్ పురి నిత్యానంద అని ఆయన అవధూత. వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ముక్తానంద మహర్షి అని, ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో, తెలుగులో చిత్ శక్తి విలాసం, హిందీలో చిత్ శక్తి విలాస్. ఆ బుక్లో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు బతికున్నప్పుడే, సూక్ష్మ శరీరంతో ఈ లోకాలన్నీ ఉన్నాయా లేవా అనేది ఒక రౌండ్ వేసి వస్తాడు అనమాట. ఇవన్నీ ఉన్నారని ఆయన, మీరు అమావాస్యలకి అప్పుడు నువ్వులు నీళ్ళు వదులుతారు కదా అందరూ, అవన్నీ నిజమే వదలండి, వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ మీ వాళ్ళందరూ అని చెప్పని అంటారు. సో అయితే మనం చేసిన పనులను బట్టే స్వర్గానికి పోతామా నరకానికి పోతామా లేకపోతే మధ్యలో తిరుగుతామా? ఒకవేళ వీడికి కర్మలు చేయకపోతే మధ్యలో తిరుగుతాడు, వాడు పిశాచం అవుతాడు. లేదు కొంతమంది ఈ కర్ణపిశాచ విద్యలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, జ్యోతిష్కుల్లో కొంతమందిని చూసే ఉంటారు చాలామంది, వాడు ముఖం చూసి చెప్తూ ఉంటాడు. అవును, కొంతమంది చెప్తారు సార్, కరెక్టే.
వెంటనే ఇది రాబోతుంది అది రాబోతుంది ఇది గతంలో అది అసలు తెలియకపోయినా చెప్తారు. గతాన్ని గురించి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. అవును. భవిష్యత్తు గురించి కొంచెం తక్కువగా మ్యాచ్ అవుతుంది. తెలియదు కదా మనకు భవిష్యత్తు. అదేమిటంటే కర్ణ పిశాచి అని ఒకటి ఒక పిశాచ విద్య అది సాధన చేస్తారు వాళ్ళు. వాటికి కొన్ని బలు ఉంటాయి ఏదో చేస్తారు. సిద్ధి పొందితే ఏంటంటే చెవులో చెప్తూ ఉంటుంది అది. అయితే దాని రూల్ ఏంటంటే పిశాచ విద్యలు ఎవడు సాధన చేసినా దేవతా విద్యలు సాధన చేశారనుకోండి వినాయకుడు ఇటువంటి ఏమి చేసినా కూడా సేఫ్ వాడు వాడికి ఏమి కాదు మంచి రక్షణ అన్నీ లభిస్తాయి. పిశాచ విద్యలు ఏంటంటే ఇన్స్టెంట్గా రాకెట్ లాగా వాడు పైకి లేస్తాడు సమాజంలో. కానీ చనిపోయిన తర్వాత చివరి చావు భయంకరంగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక పంతులు ఉండేవాడు ఆయన కర్ణ పిశాచ చేసిన వాడే. ఇట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి అతనికి. లాస్ట్లో మంచాన పడి చాలా వికృతమైన చావు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏంటంటే దాని రూల్ ఏంటంటే వాడు కూడా ఖచ్చితంగా పిశాచాల్లోనే కలవాలిగా. ఈ పిశాచం వీడికి ఎన్నాళ్ళు అయితే సేవ చేసిందో ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో అన్ని వందల సంవత్సరాలు వీడు ఆ పిశాచానికి సేవ చేయాలి. ఇది రూల్ పిశాచ విద్యకి. యాక్చువల్ మన దగ్గర తిరుగుతూ ఉంటారు మన చుట్టూరు అంటారు నిజమా సార్? అది మొత్తం 36 అంటే మనకంటే కొంచెం పై లెవెల్ బీయింగ్స్ అనమాట. అవి పిశాచాలేమో మనకంటే కింది స్థాయి బీయింగ్స్. అవును, మనకంటే కొంచెం పై స్థాయి జాతులు యక్షులు. ఎవరికి హామ్ చేయరంట కదా? ఎందుకు చేయరు? చేస్తారా? ఈ అతి మార్గికులని, కాపాలికులు, కాలముకులు, అఘోర పంతులని మూడు రకాలు ఉన్నారు. ఇదివరకు కర్ణాటకలో ఉండేవారు. శంకరాచార్యులు లేకపోతే ఇప్పుడు మొత్తం కాపాలికులే మనందరినీ చంపేవాళ్ళు. అసలు వాళ్ళు చేతిలో పుర్రే అదే కపాలము, బొక్కల మాలలు వేసుకుని భైరవ ఉపాసకులు వాళ్ళంతా. అఘోరాలు కూడా ఆ మార్గంలో చెందిన వాళ్ళే. ఏది అతి మార్గికులు అంటారు వాళ్ళని. వాళ్ళకి కంప్లీట్ వామాచారం అనటానికి లేదు. వామాచారం వేరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ తంత్ర. 36 యక్షిణీ విద్యలు ఉన్నాయి మొత్తం. ఈ 36 యక్షిణీ విద్యలో ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటి హంసిని ఒకటి ప్రమోది అని చెప్పి. ఆ 36 యక్షిణీ విద్యలు ఒక్కొక్క యక్షిణీ విద్య ఒక్కొక్క రకంగా సాధన చేయాలి. కొన్ని ఏమో చెరువు పక్కన చేసే ఉంటాయి, కొన్ని ఏమో నదీ తీరంలో చేసే ఉంటాయి, కొన్ని శ్మశానంలో చేసే ఉంటాయి, కొన్ని నాలుగు రహదారుల మధ్యలో చేసే ఉంటాయి. 200,000 జపం చేయాలని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కొన్ని కొన్ని యక్షిణులు ఏం చేస్తాయంటే దివ్యమైన రసాయనాలు ఇస్తాయి. ఇప్పుడు రసాయనాలు అంటే కొన్ని కెమికల్స్ అనుకోవచ్చు, వాటి వల్ల మనకి మంచి వజ్రకాయం వస్తుంది. కొన్ని యక్షిణులు పాదుకలు ఇస్తాయి, మనోవేగంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బహుశా కొంతమంది హిమాలయ యోగులు క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది ఈ యక్షిణీ విద్య వల్ల అయి ఉండొచ్చు. వీటిని సాధన చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా అమాయకత్వంగా 100% దాని మీద కాన్సన్ట్రేషన్తో చేస్తే అవి ఫలిస్తాయి. నాకు ఎవరో చెప్పారు పెద్ద ఆయన, యక్షులు మన ఇంట్లో మన చుట్టూరు కూడా ఉంటారు, మనకు సంబంధించిన పెద్దవాళ్ళలో నుంచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న వస్తువులు అంటే కీస్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పెన్ కావచ్చు, లేదంటే ఏదన్నా చిన్న వస్తువు ఏదైనా క్లిప్స్ అలాంటివి ఒక ప్లేస్లో పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ మనకే కనిపించవు అవి. మనం పెట్టిన ప్లేస్ మనకు గుర్తున్నా కూడా ఎంతసేపు వెతికినా కనిపించవు. ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళండి, మళ్ళీ అక్కడనే కనిపిస్తాయి. ఈ యక్షులు అనేవాళ్ళు కాసేపు వాటి మీద చేయి పెట్టి అని నవ్వుకుంటా ఉంటాయి మన చుట్టూరు తిరుగుతూ. మనం వచ్చి వెతుకుతాం కదా, అప్పుడు చెయ్యి అడ్డు పెడతారు కదా, అక్కడ ఏం కనిపించదు. నవ్వేసుకుని మళ్ళీ అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తే అక్కడే ఉంటుంది. లేదా నాకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించవచ్చు. ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి కనపడదు, రెండో వ్యక్తికి కనపడిపోతాయి. అట్లా చేస్తారు, కానీ ఎవరికి హామ్ చేయరు అని చెప్పారు పెద్ద ఆయన నాకు. ఇది అబద్ధం. యక్షుల వల్ల అయితే ఏమీ ప్రయోజనం లేదు మనకి. ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. దృష్టిలో ప్రతి జాతి నుంచి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అది దాన్ని ఉపాసన చేసి దాన్ని సాధించుకునే ఒక శాస్త్రం ఉండాలి, వాటిని ఉపయోగించుకునే అంత సత్తా ఉండాలి. కానీ యక్షిణీ విద్యలు కూడా అంత డేంజర్ విద్యలు, అవి మంచివి కాదు. ఎందుకంటే వాటి నుంచి ఏదన్నా మనం ఫలితం ఆశించినప్పుడు మన నుంచి కూడా ఎంతో కొంత వేరే ఒకటి ఆశిస్తాయి అవి. అందుకనే పెద్దల వాళ్ళు, గురువులు, మంచి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వేటి జోలికి వెళ్ళకండి, మంచిగా దైవాన్నే నమ్ముకోండి అని చెప్పేది ఇందుకే.